పదహారవ శాసనసభలో మొట్టమొదటిసారి మాట్లాడే మాటలు మా ప్రాంతవాసి అయిన మీ అభినందన మాటలు అవటం నా అదృష్టంగా భావిస్తూ, మీ నిజాయితీ, మీ చిత్తశుద్ధి, మీ తాలూకా అనుభవం మేము దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా ఒకే పార్టీలో ఒకే విధమైన భావాలతో మీరు 42 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం చేసిన వ్యక్తిగా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం కానీ ముఖస్థుతి కోసం ఒకలాగా ప్రజల్లో మాస్క్ పెట్టుకున్న రాజకీయాలు చేయకుండా మీరు గడిపిన మీ నిజాయితీ రాజకీయ జీవితం మా అందరికీ కూడా ఒక రాజకీయాల దగ్గర నుంచి మేము చూసాం మిమ్మల్ని. మీరు చేసిన విధానం, మీరు వెళ్ళే విధానం కూడా మాకు చాలా నేర్పింది అధ్యక్ష. మరి గతంలో చూస్తే ఎంతో ఉన్నతంగా రాజకీయాలు 2009లో నేను మొట్టమొదటిసారి శాసనసభలు అడుగుపెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు ప్రజా సమస్యల పట్ల వారు చేసిన పోరాటాన్ని దగ్గర నుంచి చూసి రాజకీయాలు అయితే అంటే ఇలా చేయాలి అనే విధంగా వారు చేశారు. తరువాత 14లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజుకు 18 గంటలు రాష్ట్ర శ్రేయస్సే తన శ్రేయస్సులాగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్టుకుని చూసాను దగ్గర నుంచి. అలాంటి వ్యక్తుల నాయకత్వంలో మీరు సుదీర్ఘ రాజకీయం నడిపిన వ్యక్తి. ఉత్తరాంధ్ర సమస్యల మీద మీకున్న అనుభవం, ఉత్తరాంధ్ర సమస్యల పట్ల మీకున్న అవగాహనతో మన ప్రాంతానికి ఉపయోగపడే కార్యక్రమాలను కూడా మీ పరపతితో చేయిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, శాసనసభని నేను చూసిన నాదెండ్ల మనోహర్ గారు కానీ యనమల రామకృష్ణుడు గారు కానీ వారి స్థాయికి మించి మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, మంచి ఆశయాలతో రాజకీయాలు చేసే మీరు రాష్ట్ర అభివృద్ధికి ఉన్నతికి పాటుపడతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి మీకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 16వ శాసనసభకి రావటానికి నన్ను టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారి అనుభవం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా 14 నుంచి 19 వరకు పనిచేసిన అదృష్టాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఈ రాబోయే 14 నుంచి 24 నుంచి 29 వరకు జరిగే ఈ శాసనసభ మీ నాయకత్వంలో మంచి నిర్ణయాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నారు.